Hi, hello everyone. Welcome back to my channel. Today's video, we will food for strong bones. We will talk about this food for strong bones. We will talk about this food for strong bones. We will ఒత్తిడి నిద్రలేమి వ్యాయామం చేయకపోవడం వంటి కారణాల వల్ల ఎముకలు ఆరోగ్యంగా తీవ్రంగా దెబ్బతింటుంది. కొంతమందికి చిన్న వయసులోనే కీళ్ళ నొప్పులు నడుము నొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఎముకలు స్ట్రాంగ్గా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో క్యారెట్ పాలకూర జ్యూస్ తరచుగా తీసుకుంటే ఎముకలు స్ట్రాంగ్ అవుతాయని పోషకాహార నిపుణురాలు డైటీషియన్ అంజలి ముఖర్జీ అన్నారు. మీరు ఈ జ్యూస్ తయారు చేయడానికి 6 క్యారెట్లు 50 గ్రాముల పాలకూర వేసి మిక్సీలో వేసుకొని దాంట్లో కొన్ని నీళ్లు పోసి బ్లెండ్ చేసుకోవాలి. ఈ జ్యూస్ నుంచి దాదాపు 300 మిల్లీగ్రాములు కాల్షియం పొందవచ్చు. ఈ జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్లు చాలా పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి కూడా మేలు చేస్తాయి. ఇక మనము నువ్వులు బెల్లం తింటే కూడా 1400 మిల్లీగ్రాముల కాల్షియం పొందవచ్చు. నువ్వులను బెల్లంతో కలిపి కూడా తీసుకోవచ్చు. మీ కూరల్లో పచ్చళ్ళలో నువ్వులు వేసుకొని డైట్లో చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. నువ్వుల్లో రాగి మెగ్నీషియం కాల్షియం ఆరోగ్యకరమైన వీటిలో ప్రోటీన్ కూడా అధికంగా ఉంది. ఈ పోషకాలన్నీ ఎముకల సమస్యలతో బాధపడే వారికి మేలు చేస్తాయి. నాకు చాలా మేలు చేస్తున్నాయి. ఫిష్ బ్రోకలీ సోయాబీన్ అంజీర్ పండ్లు తృణధాన్యాలతో కూడా కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. ఈ కర్రీస్లో మేము నువ్వులు వాడము అనుకునేవాళ్ళు మీరు రోజు 2 స్పూన్లు 2-3 టీ స్పూన్ల నువ్వులు తింటే మంచిది. ఇక రోజు మీ డైట్లో మనం పప్పు తీసుకుంటే మీ ఎముకలు స్ట్రాంగ్గా ఉంటాయి. మీ ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కిడ్నీ బీన్స్ శనగపప్పు కందిపప్పు పెసరపప్పు ఎక్కువగా తీసుకోవాలి. 100 గ్రాముల పప్పు తీసుకుంటే మీకు దాదాపు 200 నుంచి 250 మిల్లీగ్రాముల కాల్షియం పొందవచ్చు. ఈ అధ్యయనాల ప్రకారం ఈ వివరాలు అందించాను. నేను ఆల్రెడీ ఇవి ఫాలో అవుతుంటాను. మీకు అవగాహన కోసమే ఈ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు చెప్పాను. ఏ చిన్న సమస్య ఉన్నా మీరు ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, డాక్టర్ని సంప్రదించండి. తర్వాతే మీకు డాక్టర్ డైట్ చెప్తారు, ఆ డైట్ ప్రకారం ఫాలో అవ్వండి. కానీ ఇవి మాత్రం చేస్తూ ఉండాలి. ఏ చిన్న పెయిన్ వచ్చినా, ఈ చిన్న పాటికి పెయిన్ వచ్చినా కూడా నిర్లక్ష్యం చేయొద్దు. డాక్టర్ని సంప్రదించండి. ఆరోగ్యంగా ఉంటే అదే మనకు పెద్ద ఆస్తి. మహిళ మనులారా, అందుకని ఏ విషయమైనా నిర్లక్ష్యం చేయకండి. మనం బాగుంటే మన ఇల్లు బాగుంటుంది. నా వీడియో కనుక నచ్చినట్టయితే మీకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.